ఇప్పుడే జయదేవ్ గారు చెప్పారు 130,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు కనీసం 100 నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు నిలువ చేసే సంపద అమరావతిని విధ్వంసం చేశాడు ఇంకా మాట్లాడుతున్నాడు ఎంత దుర్మార్గమను ఆలోచించాలి ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ సిపిఐ కాంగ్రెస్ సిపిఎం తెలుగుదేశం జనసేన రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని ఊరంతా ఒక దారి నీది మాత్రం ఇంకొక దారి ఇది వితండవాదం అవునా కాదా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడ ఉందండి మనకు ఉండేది 13 జిల్లాలు 6 జిల్లాలు ఒక పక్క ఇంకో పక్క 6 జిల్లాలు 7వ జిల్లా ఈ జిల్లా 12 పార్లమెంట్లు ఒక పక్క 12 పార్లమెంట్లు ఒక పక్క మధ్యలో జయదేవ్ పార్లమెంట్ గుంటూరు ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు ఇంకో పక్క 600 కిలోమీటర్లు శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే ఎవడైనా ఓనుమాల చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తారు తప్ప బుద్ధి లేని వాళ్ళే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మధ్య సర్వేలు చేశారు హిందూ చేశారు ఇంకా అనేక పేపర్లు చేశాయి అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా ఓకే నీకు నమ్మకం ఉంది మూడు రాజధానులు చేస్తానని మూడు ముక్కలు ఆడతానని ధైర్యం ఉంది కదా సవాలు స్వీకరించండి ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు ఈ సీట్ కూడా గెలుచుకున్నారు మీరు ఇక్కడ అసెంబ్లీ సీట్ కూడా గెలుచుకున్నారు రెండు జిల్లాల్లో నాలుగు సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా ఎడదామా రెఫరెండంకి మీరు రెఫరెండంకి వెళ్ళండి మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి మూడు రాజధానులు కావాలని అడగండి ప్రజలు మూడు రాజధానులపైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా చాలా తెలివి కదా మొన్న ఒక ఆయన 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట నాకు అనిపిస్తా ఉన్నా ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ నన్ను కాకుండా అందరినీ ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితేటలు ఏమీ లేవు నేను తిట్టకూడదు అనుకున్నాను పౌరుషంగా మాట్లాడకూడదు అనుకున్నాను కానీ ఈరోజు మీ బాధలు చూస్తూ ఉంటే మీ కష్టాలు చూస్తూ ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ అరాచకం ఏంటి ఉన్మాదం ఎక్కడ తీసుకుపోతారు రాష్ట్రాన్ని మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు కృష్ణా నది తీరాన ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు చేసిపోయాం అక్కడికి ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం ఎన్నికరండిమా కొంచెం ఏం తమ్ముళ్ళో పోరాటానికి సిద్ధమేనా కంటున్నారా పిల్లదా మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కావడం ఇంత ప్రబుద్ధుడు కడపను ముంచేసి
ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అంటున్నాడు, ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట. నేను పెద్ద ఇంజనీర్, కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్. ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు హైదరాబాద్ లో మీ లోటస్ పాండ్ కంటే, బెంగళూరులో మీరు కట్టిన పెద్ద ప్యాలెస్ కంటే ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు చాలా తక్కువ. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నాకు ఒకసారి బాధ ఆవేదన కూడా ఉన్నాయి. ఎందుకంటే నిజం చెప్పేవాళ్ళ రాజకీయాలకు అవసరం లేదేమని మీ అభిప్రాయం. నేను ఆ రోజు పనులన్నీ చేస్తే మీరు అనుకున్నారు అన్ని పనులు చేశాడు, కొత్త పిచ్చిగాడు వస్తాడు, ఏదో చేస్తాడు అని మీరంతా ఓట్లు పూనకు వచ్చినట్టు వేశారు. అవునా కాదా? ఏడా ఓడిపోయాం, ఏడా ఓడిపోయాం. వద్దు, నువ్వేసావా లేదా అని మాట్లాడలా, ఇక్కడ కూడా ఓడిపోయాం. మోసపోయారు, నమ్మారు. ఒకసారి అవకాశం అంటే పర్వాలేదు, ఒకేసారి కదా ఈయన అన్నీ చేశాడు, ఈయన వచ్చి ఉద్ధరిస్తాడని వేస్తే ఈరోజు మీరు నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం, మునిగిపోయే పరిస్థితికి వచ్చాం. మామూలు ముంపు కాదు ఇది. ఒక విషయం మీరు ఆలోచించండి, 19 నెలలు అయింది. మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు, ఆ పిలుపు ఏదైతే ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జమ్లీ ఎన్నికలకు పిలిపిచ్చారు, చర్చ చేయమన్నారు. నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేమీ చేయని వాడివి, ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావా నేను అడుగుతున్నా. ఏమైనా చేస్తారా తమ్ముళ్ళు? ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చాయా ఇక్కడికి? ఆ రోజు 3-4 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టి 16 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేస్తే ఏమైనాయి తమ్ముళ్ళు? అవి పారిపోయారా లేదా? అందరూ పారిపోయారు. కడాన ప్రపంచంలోనే విశ్వసనీయతకు మారు పేరు. ఇక్కడే బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడే ఉపాధ్యక్షులు మాట్లాడారు, సత్యప్రసాద్ సింగపూర్ నుంచి వచ్చాడు. నేను అక్కడ పోయినప్పుడు తెలుగువాడుగా వచ్చి నాకు గౌరవం కూడా చేశారు. ఒక విశ్వసనీయతకు మారు పేరిన సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామంటే ఎవడైనా సరే తెలివితేటలుండేవాడు వదిలిపెట్టుకుంటాడా తమ్ముళ్ళు? ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతనికి అవన్నీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పైన బురదయ్యాలి. మీరు పూర్తిగా బురదలో గొరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు, తిరిగి కూలిపోయేది, మునిగిపోయేది, ఆ బురదలో అన్ని విధాలు నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. Thank you.